వివరణ అండి అయితే మనకు సమయం చూడడానికి ఇక్కడ ఒక నియమావళి పెట్టుకున్నాము నాలుగు నిమిషాలు అయిపోయిన తర్వాత వెనకాల కూర్చున్న మన సభ్యులు ఎల్లో ఫ్లాగ్ చూపిస్తారు ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత రెడ్ కార్డ్ చూపిస్తారు అంటే ఇది ముఖ్యంగా మనందరికీ సమయం దొరకాలనే ఉద్దేశం ఇందులో వేరే ఆలోచన లేదు ఆ తర్వాత గ్రీన్ ఫ్లాగ్ ఉందండి మీరు ఎంతసేపు అయినా వెళ్ళొచ్చు ముందుగా శ్రీ నందివాడ ఉదయభాస్కర్ గారు సభకు నమస్కారం అండి నా పేరు నందివాడ ఉదయభాస్కర్ యోగ్యతా పత్రంలో చలం అన్నట్లుగా చాలా చాలా విషయాలకు మీరు నన్ను క్షమించాలి ఇది ఉగాది కవి సమ్మేళనం ఉగాదికి తగిన కవిత కాదేమో నేను నాకు తోచిన కవిత నేను రాశాను అది మొదటి విషయం నన్ను క్షమించాల్సింది రెండవది కళావాహిని వారు మొన్న ఉగాది కవి సమ్మేళనం చేసినప్పుడు ఇది అంతకుముందే చదివి ఉన్నాను ఇంతకుముందు చదివిన కవిత మళ్ళీ చదవడం అనేది రెండో అపరాధం వినపడుతుందా మొత్తానికి చాలా చాలా విషయాలకు మీరు నన్ను క్షమించాలి అన్నిటికంటే మంచిది ఇది బహుశా ఒక మీడియాక ఒక మోస్తారు కవిత ఆ క్వాలిటీకి తగని కవిత మీకు చదువుతున్నందుకు ముందుగా నన్ను క్షమించాలి కవిత పేరు బేథౌస్ బేతోస్ అంటే ఆంగ్లంలో ఇట్స్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇది ముందుగా ఒక మనవి ఇది ఆత్మావలోకనం మాత్రమే పరణింద కాదని అందుకని ముందే చెప్తున్నాను గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటే గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటే అక్షరాలు సహజంగానే కవితలు అవుతాయి గుండె మరో గుండెతో మాట్లాడినప్పుడు కూడా మాటలు వాటంతటవే పాటలు అవుతాయి గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటే అక్షరాలు సహజంగానే కవితలు అవుతాయి గుండె మరో గుండెతో మాట్లాడితే కూడా అక్షర మాటలు వాటంతటవే పాటలు అవుతాయి పండగ పేరు చెప్పి పని కట్టుకుని మాటలను అతికించినప్పుడు మాత్రమే వస్తుంది పేచి భావాన్ని బట్టి కవిత ఉండదు భావాన్ని బట్టి కవిత ఉండదు ఎంచుకున్న మాటల్లో కవిత్వాన్ని కూర్చాలని తాపత్రయపడతాడు కవి భావాన్ని బట్టి కవిత ఉండదు ఎంచుకున్న మాటల్లో కవిత్వాన్ని కూర్చాలని తాపత్రయపడతాడు కవి దేశం నాశనం అయిపోతోందనో ధరలు మండిపోతున్నాయనో ఇరాన్లో అణుబాంబు పేలబోతోందనో తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అతి కష్టం మీద నాలుగు ముక్కలు పేరుస్తాడు ఇంతలో ఇది ఉగాది అని గుర్తొస్తుంది దాంతోటి పచ్చళ్ళ మీద పంచాంగాల మీద దాడి మొదలవుతుంది అందులోనూ ఇది మన్మథ నామ సంవత్సరం కదండి అందుకే కవితలోకి ప్రయ ప్రవేశిస్తుంది మరీ పైత్యం ముదిరి దేవులపల్లి వారు పూని ఇక్కడ అసలే మాడు చెట్టు కూడా ఉంది ఇక్కడ కవితలోకి కోయిలలు మావి చిగురలు విజృంభిస్తాయి ఇంతలో కవికి మళ్ళీ సామాజిక నిస్పృహ చూపించాలని తాపత్రయం మరోసారి దారి బండిస్తుంది ఇంతలో కవికి మళ్ళీ సామాజిక నిస్పృహ చూపించాలన్న తాపత్రయం మళ్ళీ దారి మళ్ళిస్తుంది నశించిపోతున్న మానవ విలువల గురించి అంతరించిపోతున్న కళల గురించి కొంతసేపు ఆవేదన వ్యక్తం అవుతుంది ఉగాది కవితలో ఆరు రుచులు ఉండాలి కాబట్టి కాంటెంపరీ పొలిటికల్ క్లైమేట్ మీద ఒక బైటింగ్ సెటైర్ తప్పనిసరిగా ఉంటుంది సర్వమానవ సౌభ్రాతృత్వం గురించి ఒక ఉదాత్తమైన సందేశం ఉంటుంది అటు తిరిగి ఇటు తిరిగి కవిత మళ్ళీ మొదటికొచ్చి ఇరాన్లో పేలబోతున్న అణుబాంబుని ఆపమని వేడుకుంటుంది ఇంతకీ ఆ వేడుకోలు పాఠకులకో పాలకులకో మరి ఇద్దరికీనో మొత్తానికి కవిత్వాన్ని స్పోర్ట్ చేసిన మన తెలుగు జాతి ధర్మవాణి శ్రీశ్రీ అంతటి వాడికి సైతం తప్పలేదు ఈ మొహమాటపు మెహర్బాని మానవ మాత్రలో మనం ఎంత అందుకేనేమో వెనకటికి ఒక మహానుభావుడు అన్నట్ట ఇంతమంది కవి పుంగవులు అలరారుతుంటే ఇంక మన దేశం ఏం బాగుపడుతుందని నన్ను క్షమించాలి నమస్కారం తెలుగు భాషకు సేవ చేసిన వారికి నివాళిగా ఈ వ్యాసం వేటూరి గీతాలలో వేదాంతం మనసు మాట కందని నాడు మధురమైన పాటవుతుంది అని గోరింటాకు చిత్రంలో కొమ్మ కొమ్మకో సన్నాయి అనే పాట ద్వారా పాట మనసు పాట మనసులో దాగిన భావాలకు అద్దం పడుతుందని ఎరుగెత్తి చెప్పిన కవి వేటూరి సుందరరామూర్తి గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి రెండు వేల పది వరకు జీవించిన ఈ తెలుగు కవి యొక్క పాటలు తెలియని తెలుగువాడు లేడంటే అతిశయోక్తి కాదేమో పండితులను పామరులను ప్రేమికులను పదజాలంలో ముంచి పదాల పోపులతో సామాన్యపు మాటలకు అసామాన్యపు అందాలను చేకూర్చిన కవి వేటూరి ఓలమ్మి తిక్కరేగిందా ఊళ్ళంతా తిమ్మిరెక్కిందా ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయా ఇరుక్కుపోయాను చిరకగుట్టుడు కొడితే చిన్నదానా పలకమారిపోతావే పడుచుదానా అనే ఆకతాయి పాటల నుంచి ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా అదేమిటబ్బా అది ఇదేను అబ్బా నువ్విట్టా నేనిట్ట కూకుంటే ఇంకెట్ట అని ప్రేమికుల హృదయాలను మాటలతో గారడి చేసే పాటల నుండి ఇటీవలి ఆ అంటే అమలాపురం ఆ అంటే అహాపురం అని మహా ఆకతాయి పాటల వరకు వ్రాసింది ఇంకెవరో కాదు మన వేటూరే దశాబ్దాల తరబడి యువతరాన్ని పులకరింపజేసే పాటలే కాక కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు అనే ప్రేరణాత్మకమైన గీతాలతో పాటు భావంతో వేదార్థాలను ఇమిడ్చి ఆధ్యాత్మికతను రంగరించిన పాటలు ఎన్నో ఆయన వ్రాశారు అందరికీ శాశ్వతంగా గుర్తుండిపోయే శంకరాభరణం చిత్రంలో జాతీయ పురస్కారాన్ని తెచ్చిన శంకరా నాద శరీరపర అనే పాటను ఇంకా అదే చిత్రంలో ఓంకార నాదానుసంధానమౌ గానమే దొరకునా ఇటువంటి సేవ రాగం తానం పల్లవి సామజవరగమన అనే మధుర గీతాలను వ్రాసింది వేటూరే ఇటువంటి కవి అంతరంగం ఆధ్యాత్మికం కృష్ణుని మీద ఎంత కమ్మని పాటను వ్రాసినో సాగర సంగమలోని ఈ పాటను చూడండి వే వేల గోపెమ్మల మువ్వగోపాలుడే మా ముద్దు గోవిందుడే అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వేణువులుదాడే అని చిన్ని చిన్ని మాటలతో కృష్ణ కృష్ణుని వర్ణించడం అదే పాటలో గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే అని కృష్ణుని వర్ణించడం కులమతాలలో మనుషులు కుట్టుకుపోతున్నారని మానవులందరికీ ఇహము పరము ఒకటేనని తెలియజెప్పే సప్తగతి చిత్రంలోని ఈ పాటను చూడండి ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనుస్సవుతాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరమవుతాది ప్రేమ గీతాలలో ప్రేమను వర్ణించేటప్పుడు ఆయన నిజంగా వర్ణిస్తున్నది ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మనే మచ్చుకు గీతాంజలి చిత్రంలో ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా అనే పాటను తీసుకోండి ప్రేమికుల విలాపాన్ని మొదటి పాదంలో వినిపించి రెండవ పాదంలో ప్రేమను గూర్చి వర్ణించారు నిప్పులోన కాలదు నీటిలోన నానదు మారదు ప్రేమ సత్య సత్యము ఈ వర్ణన కేవలము ఇరువురు తాత్కాలిక వ్యక్తుల మధ్య జనించిన తాత్కాలిక ఆకర్షణ గురించి మా వ్రాసినది కాదు నిప్పులోన కాలనిదేమిటి నీటిలోన నాననిదేమిటి ఏమిటి ఆత్మ కదా భగవద్గీతలో భగవానుడు ఇలా అన్నాడు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవక నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయను సమర్థము కాదు నాశనము లేనిది చివరిగా ప్రేమ మందిరం చిత్రంలో ప్రేమను వర్ణిస్తూ ఒక పాటను రాశారు ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం అని నిజమైన ప్రేమ మందిరం ఎక్కడుంటుందో తెలియజేస్తారు నిరుపేదలు తలదాచుకునే నింగి కుటీరం కలవారలు కలలుగనే పసిడి పంజరం అని ప్రేమస్వరూపం తెలియవలనంటే ధనాది బంధాల బంధాల నుండి ఆత్మను దూరంగా ఉంచాలని చెబుతూ ఎనిమిది దిక్కుల నడుమ సంసారం ఎనభై నాలుగు లక్షల సంతానం సప్తస్వర సంగీతం నవరసాల సాహిత్యం రంగరించుకున్నది రంగుల వలయం ఇది శాశ్వత ప్రణయం సుందరం సుమధురం అని ప్రేమను గూర్చి వర్ణించుతున్నట్లు బాహ్యంగా కనిపిస్తున్నా ఇది నిజంగా పరమాత్మ యొక్క విరాట్ రూపాన్ని ఈ భూమి మీద నివసించే ఎనభై నాలుగు లక్షల జీవరాశి పరమాత్మ సృష్టించిన సంతానమని సంగీత సాహిత్యాలతో మనం అల్లుకున్న ఈ ప్రపంచం ఒక రంగుల వలయమని అయినా ఇది శాశ్వతమైనదని సుమధురమైనదని ఇదే నిజమైన ప్రేమ మందిరమని వేదార్థసారాన్ని ఒక ప్రేమ గీతంలో ఇమిడ్చి మనకు తెలియకుండానే మనందరి చేత సృష్టి రహస్యాలను మనచే పలకరించిన కవి పేటూరి ధన్యవాదాలు శ్రీ జువాడి రమణ గారు నేను కవిని కాదన్నవాన్ని కత్తితో పొడుస్తా అని జంధ్యాల గారు రాశారు కానీ నేను కవిని కాదు కాదు అంటున్నా సరే మీరు కవిలే ఏదో కవిత చదవాలి అని బలవంతంగా కూర్చోబెట్టారు నిజంగా నేను కవిని కాదంటే రాసేది మామూలుగా కవి సమ్మేళనంలో స్వీయ కవిత చదవాలి కానీ నాకు ఆ కెపాసిటీ లేదు కనుక సరే ఎవరెవరు రాసిన కవి చదవండి అన్నారు ఈ మధ్యాహ్నం ఆలోచిస్తూ ఉంటే నారాయణ రెడ్డి గారి ప్ర ప్రస్తావన వచ్చిందనమాట సరే కవిత ఒకసారి వినిపిద్దాం అనుకున్నాను దానికన్నా ముందు ఒక చిన్న ఈ పుస్తకంలో అప్పుతచ్చులు ఉండవని జోక్ ఉండేది అలాగా కళావాహిని కాదండి అది నీ దయచేసి సవరించండి ఈసారి సరే నారాయణ రెడ్డి గారి దగ్గరికి వద్దాం ఇదేమిటంటే కొంచెం సుత్కర్ష సోత్కర్ష అంటే మన గురించి మనమే అప్పుడప్పుడు అనుకోవడంలో కూడా తప్పులేదు తెలుగు వాళ్ళ గురించి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది అయినా సరే మళ్ళీ ఒకసారి వినిపిస్తాను శాతవాహనుల గడ్డ శాతవాహనుల వంశాన పుట్టినవాడు కాకతీయుల పోతుగడ్డపై మెట్టినవాడు పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతం పెద్ద గద్దెల నేలి పేరుకెక్కినవాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు పంచకట్టుటలోన ప్రపంచాన కండువ కండువాలేనిదే గడప దాటనివాడు పంచపక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుట కలేసేవాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు నేల నలు దిశల డేరాలు నాటినవాడు అన్ని మూసలలోన ఇట్టె ఒదిగినవాడు నేల నలు దిశల డేరాలు నాటినవాడు అన్ని మూసలలోన ఇట్టె ఒదిగినవాడు అన్న చేయి కలిపేవాడు చిక్కులెరుగనివాడు చిత్తాన పసివాడు ఎవడయ ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు మంచి మనసెదురైన మలలిచ్చేవాడు తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగు వాడు థ్యాంక్ యూ తరు తరువాత శ్రీ కాజా సురేష్ గారు సమ్మేళనం మాత్రమే ఇది ఈ కవితలు తీసుకున్నది పుస్తకం ఏదంటే తాపీ ధర్మారావు గారు రాసిన సాహిత్య మర్మరాలు అనే పుస్తకం నుంచి అనమాట మీకు పద్యాల గురించి వాటి గురించి సరదాగా ఇంట్రడక్షన్ కావాలనుకుంటే మీరు అందరూ చెప్పకోకుండా చదవాల్సిన పుస్తకం సాహిత్య మర్మరాలు మనలో చాలామంది తెలిసి ఉంటారు తాపీ ధర్మారావు గారు అంటే దేవాలయాల మీద భూతుబొమ్మలు ఎందుకు అనే పుస్తకం వినే ఉంటారు అది అట్లాగే మోర్ సీరియస్ నోట్లు అయితే కనుక ఆయన ఆయన విజయ విలాసం అనే చక్కటి కావి కావ్యం గురించి హృదయోల్లాస వ్యాఖ్య చేశారు దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది తప్పకుండా అది కూడా చదవాల్సిన పుస్తకం సో అందులో నుంచి ఇప్పుడు కౌలు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్లాగే అందులో ఒక సన్నివేశం ఏంటంటే ఒక మనవడికి నూనె తాతక మధ్యన జరిగే సంభాషణ అనమాట ఈ మనవ తాత అంటాడు ఏంటి ఇంతమంది కవులు వచ్చారు ఇక్కడికి నెల నెల తెలుగు అంటున్నారు ఎవడు కాడు నేనే కవిని అంటున్నాడు అసలు ఆ రోజుల్లో ఉండేది కవిత్వం ఇదే ఆ కవిత్వం ఇప్పుడేంటి ఏదో ఈ ఆకాశం చూస్తే సంజయం చూస్తే చక్కగా ఎర్రగా ఉందని చెప్పడానికి గోదావరిలో సిర కలిసినట్టు ఉంటుంది అదే ఆ కవిత్వం లేకపోతే ఏదో ఇంకొక ఆయన ఎవడో అంటాడు ఆకాశంలో అక్కడేదో మర్డర్ జరిగినట్టు ఉంది చూడు సెక్రటరీ అని అదే ఆ కవిత్వం అంటే ఆ రోజుల్లో పెద్దని రాశాడు అసలు ఎట్లాంటి కవిత్వం అనుకున్నాడు ఏమన్నా అంటే పెద్దన మళ్ళీ కొనసాగిద్దామండి ఇందాక తాపి ధర్మారావు గురించి ఆయన రాసిన సాహిత్య మరమరాలు కార్యక్ర దాని గురించి మాట్లాడుతున్నామండి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మనములు ఒక తాత మనముల మధ్యన చర్చ అనమాట సంజయ ఎలాగుందనే చెప్పడానికి సంధ్య కెంజాయి రంగులో ఉంటుంది అంటే చక్కగా ఎర్రగా ఉన్న సంజయ్ని ఏ విధంగా వర్ణించాలంటే తాత అంటున్నాడు ఆ రోజుల్లో అయితే కనుక ఇట్లా ఉంటుంది అని గొప్పగా చెప్తే ఆ గతం ఎంతో గొప్పది అన్నట్టుగా అది ఉదాహరణకి పెద్దనామాచుడు ఏ విధంగా అని అన్న అంటే రవిబింబ పతన దీర్ణ పయోధి గర్భ నిర్గత రే శేషు ఫని ఫనా రత్న రుచియో అన్నాడు అంటే ఏంటంటే సాయంత్రం అయ్యేటప్పటికి సూర్యుడు పశ్చిమ కొండలకి వెళ్ళి వెళ్తూ ఉంటాడు ఆ సూర్యుడు వెళ్ళేవాడు రవిబింబ పతన అంటే సడన్గా ఏమైందంటే ఆ సూర్యబింబం ఎల్లేసి సముద్రంలో పడిందంట రవి బింబ పతన దీర్ణ పయోధి గర్భ అట్లా పట్టం మూలన ఆ సముద్రం నీళ్ళు ఇట్లా పక్కకు విచ్చుకుని అడుగున నుంచి భూమిని శేషతల్పం మీద ఉంటుందనే ఒక భావన కదా సో ఆ అడుగు నుంచి శేషసాయి పైకొచ్చి ఆయనకున్న వెయ్యి సిరసుల మీద ఉన్న ఫణులు ఆ ఫనుల మీద ఉన్న ఆ రత్నాలు ఆ రత్నాలన్నీ బయటకు వచ్చి ఆ రత్నాల్లో ఉన్న ఎర్ర రంగు అంతా బయటికి రావటం వలన అది మెరిసి ఆ సంధ్య ఆ విధంగా ఉన్నది అని చెప్పేసి చూసావు ఎంత చక్కటి ఆలోచన అసలు ఇది ఇల్లు అది సముద్రంలో ఏంటి అది విచ్చుకోవడం ఏంటి సో అది కవిత్వం అంటే అని అంటాడు అనమాట సో అప్పుడు మరి మన మనవడు ఏమంటా అంటే అదే బాగానే ఉంది తాత మరి అదేంటి సూర్యుడు డబిక్కిన పడ్డే ఏం చేస్తాడు నెమ్మదిగా వెళ్తాడు నెమ్మది వెళ్ళేవాడు దబ్కి నెట్టబడతాడు సముద్రంలోకి పోని పడ్డాడే అనుకో పడినంత మాత్రాన అది అంటే పడితే ఆ నీళ్ళన్నీ నెమ్మదిగా పడుతుంటే ఆ నీళ్ళన్నీ పక్క పడతాయా లేవు కదా అంటప్పుడు అడుగున శేష పాముందా మరి లేదు కదా మరి ఎందుకు ఇంత గోళ అని చెప్పి అది ఒక చిన్న ఇదనమాట సో ఆ తర్వాత అదే దాంట్లో కంటిన్యూ చేస్తాయి ఏంటంటే ఇప్పుడు మరి పెద్ద నవాచ్యుడు మరి పద్యం కవిత్వం అంటే ఎలాగుండాలి ఎప్పుడు వస్తుంది కవిత్వం అని దానికి సంబంధించి మనకు చాలామంది తెలిసింది పద్యమే ఇదివరకు రమణ గారు కూడా ఒకసారి చెప్పారు ఈ మధ్యన మన స్వర్ణ గారు ఇక్కడ ఉన్నారా స్వర్ణగారు లేరు కాబట్టి ఇక్కడ ఆవిడ కూడా మొన్న మధ్యన ఒకటి ఇట్లాగే ఆవిడ కూడా ఒక మంచి కవిత్వం రాయటానికి ఒక ప్లేస్ ఏర్పరచుకున్నా అని చెప్పేది అంటే అప్పుడు ఆ రోజు అనమాట అది నిరుపహతి స్థలము అంటే పద్యం రాయాలంటే ఎట్లా ఉండాలనే దానికి పెద్దనమాచి చెప్పేది నిరుపహతి స్థలము రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పూర విడము ఆత్మకింపైన భోజనము ఊయల మంచము ఉప్పు తప్పరయు లేఖక పాఠకోత్తములు ఊర దొరికిన కానీ ఊరక కృతులు రచింపు మటన్నా శక్యమే అని అంటే ఏంటంటే రా కవిత్వం రాయాలంటే కనుక తూగుడు బళ్ళు ఉండాలి దానితోడు రాయటానికి మనం టైప్ చేసేటట్టు కాకుండా వేడేవాడు రాసేవాడు ఉండాలి రాస్తే అభినందించే మిలాంటి వాళ్ళందరూ ఉండాలి అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కిళ్ళి ఒకటి కావాలి అని అంటే ఏంటంటే రమణి అది కూడా రమణి రమణి ప్రియద్యూతికి తెచ్చి ఇచ్చిన కప్పు రేయడము ఉండాలంటే ఇవన్నీ ఉంటే మాత్రమే పద్యాలు రాయడం కుదురుద్ది కాబట్టి అవన్నీ దొరకలేదు కాబట్టి రమణ గారు నేను ఇవాళ రాయడం కుదరలేదు అని ఇట్లాగా తాంబూలం గురించి మాట్లాడుతా అందులో ఇంకా రెండు మూడు చక్కటి తాంబూలం మీద ఆయన మరమరాళ్ళు రెండు చక్కటి సన్నివేశాలు వేరుస్తారనమాట సంస్కృతంలో కాళిదాసు దండి అనే కవులు గొప్ప వాళ్ళిద్దరు సమకానీరులు కారు కానీ దీనికోసం అని చెప్పి సమకాలీలు అట్టు చెప్తా వాళ్ళు ఏం చేస్తారు సాయంత్రం నాలుగు అవగానే పనులన్నీ పూర్తయినాక మంచిగా స్నానాలు గినాలు చేసి అత్తర్లు వేసుకుని తెల్ల చొక్కాలు ఎన్ని వేసుకుని బయలుదేరారు ఎక్కడికి వెళ్తారు తెలుసు కదా అట్లా నడుచుకుంటా వారవానితులు ఉన్న ఏరియాకి వెళ్తున్నాను సో వారవానితలకి ఉన్న ఏరియాకి వెళ్తా ఉంటే ఎల్లో కార్డు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదండి ఓకే వారవానితులు ఉన్న ఏరియాకి వెళ్తా ఉంటే ఆయన వారవానితలు మర్చిపోయాడు సో వెళ్తా ఉంటే సో వాళ్ళు చూసుకుంటే వెళ్తున్నారు వీళ్ళేమో మహాకవులు ఎవరో ఆనట్ల అందరూ బానే ఉన్నారు బయట నుంచి వాళ్ళు కానీ చూసుకుంటే వెళ్తుంటే మొత్తానికి ఒక వాళ్ళ దగ్గర చూడగానే ఇద్దరికి ఆగిపోయారు అయిపోయి ఈ బాగానే ఉంది మంచి మాట్లాడాలి ఎవరితో మరి ఏ విధంగా వాళ్ళు అయితే కనుక ఇదివరికి అయితే కన్నా ఏమంటే మాస్టర్ వాచ్ ఎంత టైం ఎంత అని అడిగేవాళ్ళు ఇటు ఉండేవి సో అప్పుడు ఏంటంటే వీళ్ళు మాట్లాడాలంటే ఆవిడతో ఒకే విధం ఏంటంటే ఏదో మాకు కిళ్ళు కావాలి వేసుకోవడానికి సంబంధించి సరాంజామా కావాలని అడగటం సో దండి అంటాడు ముందు లాగా ముందు సరే నేను వెళ్ళి మాట్లాడుతా చూడు ఆవిడతో అని చెప్పేసి ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమంటా అంటే తాంబూలూలో ఒకటి ముఖ్యమైన పా మనకు తెలిసిందే సున్నం కావాలి కదా సున్నం అంటే తెలుసు కదా సున్నం పెట్టం అంటే దాని నెగిటివ్ కాంపిటేషన్ అది సో ఈ నెల్లి ఆవిడతో ఏమంటా అంటే తుర్ణమానీయతాం చూర్ణం తుర్ణమానీయతాం చూర్ణం పూర్ణ చంద్ర నిభాననే అంటాడు అంటే ఏంటంటే అంటే ఏంటంటే అని అని అంటే ఆవిడ ఓ సర్లే అని చెప్పేసి ఆవిడికి అర్థమైంది సంస్కృతం నాకు అర్థం కాలేదు నాలుగైదు సార్లు చదివినా కానీ ఆవిడికి అర్థమైంది ఆవిడ సర్లే అని చెప్పేసి ఇంతలో కాళిదాస్ వెళ్ళి ఆవిడ దగ్గరికి మళ్ళీ ఆయన కూడా వెళ్ళి పర్ణాని పర్ణాని స్వర్ణవర్ణాని పర్ణాని స్వర్ణవర్ణాని కర్ణాయంత కర్ణాయంతాంచల లో కర్ణాయంతాయత లోచనే అంటాడు కర్ణాయంతాయత లోచనే అంటే అంటే ఇప్పుడు మొదట దండి అన్నది అంటే వీళ్ళు తిన్నాక ఆవిడ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ ఈ ఈ మొదటి చెప్పిన ఆయనకి ఆయనకి కొంచెం సున్నం పడేవా అని ఆవిడ్ని పండితుడికి సున్నం అయ్యి మళ్ళీ కాళిదాసుని మాత్రం ఈ మహాకవికి మాత్రం కొంచెం మంచి ఆకు ఒక ఆకులు అన్ని ఇచ్చి పంపి అని చెప్పి చెప్తుంది అనమాట సో ఏ విధంగా వాళ్ళిద్దరిలో ఒకళ్ళని పండితుడు ఇంకోళ్ళ కవి ఒకళ్ళకి సున్నం ఇంకొకళ్ళ ఆకులు ఎందుకు ఇచ్చిందంటే దానికి రీజనింగ్ ఏంటంటే అంటే కవిత్వానికి పాండిత్యానికి ఉన్న సంబంధం గురించి చక్కటి ఊహ అనమాటది అంటే బాగా చదువుకున్నంత మాత్రాన్ని కవి అవ్వాల్సిన అవసరం లేదు కవిత్వం అనేది స్వతహాగా ఉండాల్సిన విషయం ఆయన ఏమన్నాడు తుర్ణమానియతాం చూర్ణం అంటే ఏమన్నా అంటే తొందరగా తుర్ణం అంటే తొందరగా తొందరగా తీసుకొచ్చేసేవి ఏంటి చూర్ణం తొందరగా తీసుకురా పూర్ణచంద్ర నిభానని అంటే తొందరగా తీసుకురా పూర్ణచంద్రం వంటి ముఖం ఉన్న ఓ అందమైన దానాన్ని మెచ్చుకున్నాడు ఏ మాటగా మాట చెప్పాలి కానీ తొందరగా తీసుకొచ్చి అని చెప్పాడు కానీ ఈయన ఏమన్నాడు పర్ణాని స్వర్ణవర్ణాన్ని అంటే చక్కటి ఆకులు ఆకులు కూడా ఏంటి చక్కటి చక్కటి ఆకులు మరి పండు వన్నెలో ఉన్న ఆకుల్ని ఏరి చక్కగా తీసుకురా ఏమని అని చెప్తున్నాడు ఏమైనా మెచ్చుకున్నా అంటే కర్ణాంత కర్ణాంతాయత లోచనే అంటే కర్ణాల వరకు వ్యాపించి ఉన్న లోచనాల కలవాళ్ళు దానా అని అంటే కళ్ళు ఎంత చక్కటి కళ్ళు అంటే నీ కళ్ళు ఇక్కడ చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి అని చెప్పి చెప్తే ఆ విధంగా మెచ్చుకున్నాడు సో ఇప్పుడు ఇంతకీ ఆవిడేమని దాని విశ్లేషణ ఇది రెండు రకాల విశ్లేషణ ఇక్కడ ఆవిడేమని మంచి చక్కటి విశ్లేషణ ఏంటంటే పండితుడని ఎందుకు అందంటే అది సాయంత్రం నాలుగైంది నాలుగింటికి చంద్రుడు ఎక్కడ కనపడతాడు మీకు సో చంద్రుడు అనేది పోల్చడం కేవలం గ్రంథాల్లో ఉంది కాబట్టి వాడాడు కాబట్టి ఆయన పండితుడు మాత్రమే అనే విధంగా కానీ ఈయనేమన్నాడు ఆవిడకి నిజంగా చక్కటి కళ్ళు ఉన్నాయి కాబట్టి చక్క సన్నివేశం పరంగా ఆవిడకున్న కళ్ళను వాడుకుని దానికి తగ్గ ఉపమానం ఇచ్చి చెప్పాడు కాబట్టి చక్కటి కవిని కానీ నిజం రీజన్ ఏంటంటే ఇది ఈయన తపిధర్మారావు గారు చెప్పే రీజనింగ్ ఆ మొదటి దాంట్లో అణాలు అంటే తెలుసు కదా ఇదివరకు పైసలు అణాలని లెక్క పెడితే కనుక మొదటి దాంట్లో మూడు ఉన్నాయంట కాళిదాస్ చెప్పిన దాంట్లో నాలుగు ఉన్నాయి స్వర్ణాని పర్ణాని స్వర్ణ వర్ణాన్ని లోచనే అందులో నాలుగు అణాలు ఉన్నాయి సో ఈయన ఇంకా నాలుగు అనాలు ఎక్కువ ఇస్తా అన్నాడు ఆయన మూడే ఇస్తా అన్నాడు ఆవిడ వెలయాలి కాబట్టి సో ఆవిడకి అది सर अंडी इंका सर थैंस अंडी भास्कर गारू రమణ దొడ్ల గారు రమణా జువాడి గారు కాజా సురేష్ గారు ఈ వేదిక మీదకి వచ్చి మీ విషయాలు పంచుకున్నందుకు ఎంతో కృతజ్ఞతలము మళ్ళీ మళ్ళీ ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు